బ్రేకింగ్ న్యూస్. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజ్ వద్ద శరవేగంగా పెరుగుతున్న వదనీటి ప్రవాహంతో నీటి మట్టం 15 అడుగులకు చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 170 గేట్లను ఎత్తి 14,83,000 క్యూసెక్లు వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. కాలువల ద్వారా 3 పంట కోసం 9,500 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బ్యారేజ్ వద్ద శరవేగంగా పెరుగుతున్న వరద నీటి ప్రవాహంతో నీటి మట్టం 15 అడుగులకు చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 14,83,000 క్యూసెక్లు వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. కాలువల ద్వారా పంట కోసం 9,500 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేశారు. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, అక్కడ బ్యారేజ్ వద్ద వరద నీరు ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏంటి అక్కడ ఉన్న తాజా సమాచారం? గుడ్ మార్నింగ్ ప్రసూన. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా జరుగుతున్న గోదావరి నీటి మధ్యాహ్నం నుంచి 3 గంటల ప్రాంతంలో సుమారుగా 13,70,000 క్యూసెక్లు చేరుకుంది. దీంతో 12 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంట్లో భాగంగానే 13 అడుగులు దాటి ప్రవహించడంతో వెంటనే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి సుమారుగా 13.7 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి సముద్రంలోకి విడిచిపెడుతున్న పరిస్థితుంది. అటు ధవళేశ్వరం వద్ద నీటి మట్టం నిలకడగా కొనసాగుతుండటంతో ఇక్కడ కూడా నీటి మట్టం నిలకడగా కొనసాగుతుంది. దీంతో నిన్న ఉదయం వరకు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ నిన్న మధ్యాహ్నానికి నీటి మట్టం ఒకసారిగా పెరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మొత్తం లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే ముంపులో ఉన్నాయి. అయితే కొన్ని గ్రామాల నుంచి, అంటే మరీ ఎక్కువగా ఉన్న గ్రామాల నుంచి కొంతమంది సుమారుగా 300 కుటుంబాలను తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు తరలించారు. రాజమండ్రి చందసత్రం కావచ్చు, ఇతర దేవాదాయ శాఖ అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత 4 రోజులుగా కూడా వాళ్ళు పునరావాస కేంద్రాల వద్దే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిత్యం భోజనం అందించడంతో పాటు చిన్నపిల్లలు ఉంటే పాలు, అలాగే వృద్ధులకు పండ్లు కూడా అందిస్తున్నారు. అలాగే ఇది అత్యవసరమైతే వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాల మేరకు ముంపు గ్రామాల్లో ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డ వాళ్ళ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కిలోల బియ్యం, అలాగే 1 కేజీ కందిపప్పు, అలాగే 1 లీటర్ పామ్ ఆయిల్ కూడా ఆయా కుటుంబాలకు అందజేయాలని చెప్పి పౌర సరఫరా శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. ఒకవేళ భద్రాచలం వద్ద ప్రస్తుతం మాత్రం గోదావరి నీటి మట్టం నిలకడగా కొనసాగుతుంది. ఒకవేళ భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా గోదావరి జిల్లాల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామాల ప్రజలను ఇప్పటిదాకా కూడా ఇంటికి వెళ్ళలేకుండా బయట వాళ్ళందరినీ కూడా ఇటు పరిస్థితులు ఆ గ్రామాలకు వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉండవచ్చు అనేది అధికారులకి అంచనా అయితే కనపడుతుంది. అలాగే కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించినట్లయితే ఆయా గ్రామాలకు వెళ్ళాలంటే కాజ్వేల్ కావచ్చు, చిన్న చిన్న కాలువలు కావచ్చు, ఇవన్నీ కొట్టుకుపోవడంతో ఆ గ్రామాలకు వెళ్ళాలంటే కేవలంగా నాటు పడవలను కానీ మరపడవలను కానీ ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లో ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే కనుక ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే కనుక ఆ ప్రాంతాల నుంచి ఆ గ్రామాల నుంచి ప్రజలను ప్రత్యేక బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు కూడా తరలించే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల్లో కూడా ఆ ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ గ్రామంలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ వెంటనే సమాచారం ఇచ్చేగా ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి కూడా అధికారులు సెలవులు రద్దు చేసుకుని హుటాహుటిన పనిచేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కొనసాగుతుంది పరిస్థితి.